మేడ్చల్ కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతుండగా ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. రాజబొల్లారం గ్రామంలో 207 సర్వే నెంబర్లో 18 ఎకరాల 5 గుంటల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు రైతులు. యాదాద్రి జిల్లా పుటగూడెం తండాకు చెందిన కొందరు గిరిజనులు మేడ్చల్ కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణి జరుగుతుండగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. అయితే గంగారాం అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేస్తుండగా పోలీసులు అతన్ని అడ్డుకుని షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు సరే నంబర్ మా తాతలు కొన్ని రోజులు చేశారు, మేము కొన్ని రోజులు చేసినాం, మా నాయనలు చేశారు. చేసినాక మేము బతకపోయి దేశం బతక వలసపోయినాం. వలసపోయి అక్కడ పోయి ఆయన గుడిసెలకు కొన్ని నాలి చేసుకొని రాజపేటకు అక్కడ ఉన్నాం. ఉన్న వరకాల మా భూమి ఉందన్నది మేము మళ్ళీ వచ్చినాం. వచ్చే వరకాల ఏం చేశారంటే మేమే అంబరియా వాళ్ళని చెప్పి మా చుట్టపొలు మేము అంబరియా వాళ్ళని చెప్పి వాళ్ళు దొంగ డాక్యుమెంట్ చేసి దయాకర్ విద్యాకర్ సంతోష్ మాధవరావుకు చేసింది. చేసినాక మా భూమి మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి అన్నాం. లీగల్ తీసుకోరానంటే మరి ఓటర్ ఐడు లీగలు మేము తెచ్చినాక మరి అసలు వాళ్ళు మేమా ఒరిజినల్ మీరా అప్పుడు తెలుస్తుంది అని అంటే మీరు గారు అని చెప్పి మమ్మల్ని అదరగొడుతుంది. అదరగొట్టే వెనకాల మేము ఏమనుకున్నాం అంటే కలెక్టర్ ఆఫీస్ పోయినాం. ఎవరు పట్టించుకుంటలేదు ఇక్కడ ఆడిపోయి మావిడ ఏం చేశారు, మేము బతికేందుకు ఒకటి కాదు రెండు కాదు 18 ఎకరాలు 5 గుంటల భూమి, ఎక్కడైనా ఉందా పోదామంటే ఇల్లు లేదు, తిందామంటే భూమి లేదు, కూలినాలి బతుకుమాది ఇక్కడనే చచ్చిపోతామని మా తమ్ముడు ఆయన నిధులు పోసుకున్నాడు. రోజులు పోసుకున్న వరకాల అందరూ డిఎస్పీ ఎస్పీ అందరూ వచ్చారు. వచ్చి ఇట్లా పోసుకుంటారు, మీ భూమి దాగుంటే మీరు లీగల్గా చేరి మీ అసలు డూప్లికేటా మీరు ఏడిపై చేరి